फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదే విధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి हाई फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल सो फ्रेंड्स मन को आंध्र प्रदेश टेट की संबंधी लेटेस्ट अपडेट आव जी कंप्लीट इनफर्मेशन वीडियो तेजकदा प्रति ओर सपोर्ट लाइक कामेंट फ्रेंड्स शेयर चेक मैं आलस्य लेट स्टार्ट अवर टॉपिक टेट एसए आंग्ल परीक्ष पै अभ्यर्थुल्लो अयोमयमंटू लेटेस्ट हेडलाइन चूसुकोवच्चु उपाध्याय अर्हता परीक्ष टेट पेपर टू स्कूल असिस्टेंट एसए आंग्ल परीक्ष पै मंगलवार अभ्यर्थुलु अयोमयानिकी गुरय्यारु एसए आंग्ल परीक्ष प्रश्नपत्रंलो चाइल्ड डेवलपमेंट अंड पेडगाजी తెలుగు ఆంగ్ల మాధ్యమాల్లో ఇవ్వాల్సి ఉండగా ఒక్క ఆంగ్లంలోనే ఇవ్వడం జరిగింది 30 మార్కులకు ఇచ్చినటువంటి ఈ విభాగంలో ఈ సమస్యతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అలాగే టెట్ నోటిఫికేషన్లో రెండు భాషల్లో ప్రశ్నపత్రాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు కానీ మనకు వెబ్సైట్లో మార్క్ పరీక్షలోనూ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజని రెండు భాషల్లో ఇచ్చారు ఒక్క ఆంగ్లంలోనే ఇవ్వడంతో ప్రశ్నలను అర్థం చేసుకోవడం ఇబ్బందిగా మారిందని అభ్యర్థులు వాపోయారు స్కూల్ అసిస్టెంట్ ఆంగ్ల పరీక్షలో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజి ఒక్క ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వివరణ ఇచ్చారు అయితే వైఎస్ఆర్ జిల్లాలో మంగళవారం జరిగినటువంటి పరీక్షల్లో తెలుగు మీడియం రాయాల్సిన అభ్యర్థులు పేపరు ఆంగ్లంలో వచ్చింది సో ఇక్కడ చూడండి కంప్లీట్గా అయితే టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో విద్యాశాఖ అయితే విఫలమైందనే చెప్పుకోవచ్చు సో సరిగా ఎగ్జామ్ సెంటర్ కండక్ట్ చేయక అలాగే ఎగ్జామ్ సెంటర్స్ కండక్ట్ చేసినా ఉన్నటువంటి జిల్లాలో విద్యార్థులు ఎగ్జామ్స్ రాయడానికి ఒక లాంగ్వేజ్లో పేపర్ ఉంటే మరొక లాంగ్వేజ్లో ఇవ్వడం జరిగింది ఈ విధంగా విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్కు 90 మార్కులు అలాగే ఆంగ్లం 30 మార్కులు తెలుగు 30 మార్కులు అలాగే సైకాలజీ విభాగానికి కేటాయించారు తెలుగు మీడియం అభ్యర్థులకు సైకాలజీ పేపర్ ఆంగ్లంలో రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి కడప ఆర్జేడి వెంకటకృష్ణారెడ్డిని వివరణ కోరగా ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ రాసే అభ్యర్థులు తెలుగు తప్ప మిగతా సబ్జెక్టులన్నీ ఆంగ్లంలోనే రాయాలని అందుకే ఇంగ్లీష్లో పేపర్ ఇచ్చామని రాష్ట్ర విద్యాశాఖ ప్రతినిధులు చెప్పినట్లు వివరించారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అయితే మొత్తానికైతే మనకు ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు సో మనకు స్కూల్ అసిస్టెంట్ ఆంగ్ల పరీక్షలో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజి ఒక్క ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వివరణ ఇచ్చారు కానీ వైఎస్ఆర్ జిల్లాలో మంగళవారం జరిగినటువంటి పరీక్షల్లో తెలుగు మీడియంలో రాయవలసిన అభ్యర్థులకు పేపర్ ఆంగ్లంలో వచ్చింది ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్కు 90 మార్కులు ఆంగ్లం అయితే చూడండి సో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్కు 90 మార్కులు ఆంగ్లం 30 మార్కులు తెలుగు అలాగే 30 మార్కులు సైకాలజీ విభాగానికి కేటాయించారంటూ కూడా చూసుకోవచ్చు మొత్తానికైతే సో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు టెట్ ఎస్ఏ ఆంగ్ల పరీక్షలపై అభ్యర్థులు అయోమయం మొత్తానికి విద్యాశాఖ అయితే విఫలమైందనే చెప్పుకోవచ్చు అన్నమాట సో ఈసారి అయితే చాలామంది విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు టెట్ ఎగ్జామ్ ఎందుకంటే హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ కాలేకపోయిన సందర్భాలు ఉన్నాయి ఒక జిల్లాలో ఎగ్జామ్ సెంటర్ కండక్ట్ చేసి మధ్యాహ్నం మరో జిల్లాలో కండక్ట్ చేయడం వల్ల అంత దూరం వెళ్ళి రాయవలసిన ఇబ్బంది పరిస్థితి అయితే ఏర్పడడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్